పరిధిలోని వికర్ సెక్షన్ కాలనీ మన్సూరాబాద్ ఇక్కడ కాటన్ సెల్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం టోటల్ 204 అన్ని ర్యాంక్స్ కలిపి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ చెకింగ్ చేస్తూ ఒక 22 బైక్స్ అలాగే ఒక 2 3-వీలర్ కూడా అప్పుడు జరిగింది. డాక్యుమెంట్స్ లేవు నన్ను అది ఎంబీఏ కారణంగా అలాగే ఒక 16 మంది సస్పెక్టులు మానిటర్ అలాగే యాక్టివిటీస్ విచారణ చేయడం జరుగుతుంది. కానీ కొంత మొత్తంలో ఇక్కడ కొన్ని లిక్కర్ బాటిల్స్ కూడా బెడ్ షాప్లో కూడా పట్టుకోవడం జరిగింది. అది కూడా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాం. అలాగనే గుత్తా కూడా ఒక 15 వేల వరకు సీజ్ చేయడం జరిగింది. ఇది కూడా నెక్స్ట్ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగనే మీరు కారం పొడి అలాగనే పసుపు పొడి ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసుకుని ఇక్కడ లోకల్లే ప్యాక్ చేయడం జరుగుతుంది. అలాగనే పచ్చడీలు కూడా చాలా వరకు ఎక్స్పైర్ అయి ఉన్నాయి. ఒక 1 ఇయర్ బ్యాక్ ఎక్స్పైర్ అయి ఉన్నాయి. అవి కూడా ఇక్కడ చాలా మొత్తం సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము ఇక్కడ లోకల్లోనే అమ్ముతారు లేకపోతే బయట అమ్ముతారు. చాలా చేయడం జరుగుతుంది. ఫుడ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ అనిపించి నెక్స్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలి. బేసికల్గా ఈ ప్రోగ్రామ్ దేశంగా ఉండే ఏరియాది సేఫ్టీ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మంచిగా ప్రారంభించారు. దానికి ఇక్కడ కొన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయమని వాళ్ళు కోరిక చేశారు. ఖచ్చితంగా అలాగనే వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను సాధించాలి కొన్ని కెమెరాలు వాళ్ళు సొంతంగా కూడా సైలెంట్ కొన్ని సమస్యలు చెప్పాలని సైలెంట్ సంబంధించి సో అవి ఏమేమి చెప్పారు డిస్కనెక్ట్ చేస్తాం వాళ్ళని సైలెంట్ ఉండమన్నారు. గారి మొత్తం కాటన్ సెట్ ప్రోగ్రామ్ నుండి జనాలు కూడా అంతా కూడా చాలా అవకాశంగా కూడా అమ్ముతున్నారు. ఒక్క సంబంధించి ఎక్విప్మెంట్ అలాగనే ఒక్క సంబంధించి ఫైల్స్ అవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. అది కూడా అది చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.